శ్రీ కంచి పరమాచార్య లీలలు కథలు అలాగే భక్తుల అనుభవాలు నిజ సంఘటనలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే మలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకరోజు కంచి సరస్వతీ స్వామివారు స్నానం చేస్తున్నారు దగ్గరలోనే ఉన్న చిన్న పిల్లవాడు స్వామివారిని చూస్తున్నాడు మహాస్వామివారు ఎప్పటిలాగే సబ్బు వాడకుండా మట్టితో ఒళ్ళు తోముకుంటూ స్నానం చేస్తున్నారు ఆ పిల్లవాడు అది చూడగానే స్వామివారిని స్నానానికి మీరు సబ్బు వాడరా అని అడిగాడు నాకు సబ్బు వాసన పడదు అందుకే సబ్బుకు బదులుగా నేను ఇసుక వాడతాను అని బదులిచ్చాడు ఓ అలాగా సరే కానీ ఒళ్ళు రుద్దుకోవడానికి ఇలా ఇసుక వాడితే అది కొంచెం కళ్ళల్లో పడి చాలా బాధ కలిగిస్తుంది కదా అందుకే అడిగాను అని అన్నాడు పిల్లవాడు ఆ పసివాడి హృదయంలోని ఆర్ద్రతను చూసి స్వామివారు ఇలా చెప్పారు స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని మట్టితో రుద్దుకుంటే మన పాపాలన్నీ పోతాయని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అందుకని నేను ఇలా చేస్తాను ఈ సమాధానంతో ఆ పిల్లాడు సంతృప్తి పడలేదు స్వామివారితో విభేదిస్తూ ఊరికే నాకు ఏమేమో చెప్పకండి మీరే కదా దేవుడు మీకు పాపం ఎలా అంటుతుంది దేవుడికి ఎక్కడైనా పాపం అంటుతుందా మరి ఇక మీరు ఇలా చేయడం ఎందుకు అని ప్రశ్నించాడు మహాస్వామి వారు స్నానం చేయడం ఆపి ఒక్క క్షణం ఆ పిల్లవాడి వంక చూశారు ఎవరో చెప్పిన మాటని ఎంతగా నమ్మాడు అని తీక్షణంగా అతని వైపు చూసి ఇలా అన్నారు నేను దైవమో కాదు నాకు పాపాలు అంటుతాయో అంటవో నాకు తెలియదు కానీ నన్ను గురువుగా భావించే నా భక్తుల పాపాలన్నీ తప్పకుండా నన్ను అంటుతాయి వాటన్నిటినీ పోగొట్టుకోవడానికి నేను మట్టితో దేహాన్ని రుద్దుకొని స్నానం చేస్తున్నాను ఇక మాట్లాడడానికి తన పరిణితి వయసు లేకపోవడంతో ఆ సంభాషణని ఇక ఆపదలిచి చిన్నపిల్లవాడు కాబట్టి నవ్వి ఊరుకున్నాడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం మీ అభిప్రాయం కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి